అందరికీ నమస్కారం రేపే గురువారం చెంబుడు నీళ్ళతో ఇలా చేస్తే చాలు ఒక గంటలో జాతకం మారిపోతుంది మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి సమస్యలు తీరిపోతాయి కష్టాలు బాధలు పోయి పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుందని పెద్దలు చెబుతున్నారు చెంబుడు నీళ్లు ఉంటే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేదు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అసలు చెంబుడు నీటితోనే ఈ పరిహారం ఎందుకు చేయాలంటే నీళ్ళు చాలా శక్తివంతమైనవి నీళ్లకు పాజిటివ్ ఎనర్జీ మరియు నెగిటివ్ ఎనర్జీ రెండింటినీ గ్రహించే శక్తి ఉందని పరిశోధకులు తేల్చి చెప్పారు మన పురాణాలలో నీరు నారాయణ స్వరూపం అని చెప్పారు నీరు లేకుండా ఏ మనిషి బ్రతకలేడు తిండి లేకపోయినా మనిషి కొన్ని రోజులు బ్రతకగలుగుతాడు కానీ వాటర్ లేకపోతే మాత్రం మనిషి ఒక్కరోజు కూడా బ్రతకలేడు ఎందుకంటే నీటికి ఎంతో ప్రాధాన్యతను మన మహర్షులు ఇచ్చారు ఇటువంటి నీటిని చెంబులో పోసి గురువారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం వస్తుంది అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని పండితులు చెప్తున్నారు మరి ఇంతకీ గురువారం రోజు చెంబుడి నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తన అమ్మా నాన్నలు పెట్టిన పేరును సార్థకం చేసుకున్న ఒక వ్యక్తి కథను విందాం ఈ కథను వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అడవికి దగ్గరగా ఉన్న ఒక స్వగ్రామంలో ఒక స్వామరి యువకుడు ఉండేవాడు వాడికి తల్లిదండ్రులు పెట్టిన నారాయణ అనే లక్షణమైన పేరు ఉన్న అది ఎవరికీ తెలిసేది కాదు ఎందుకంటే ఎప్పుడు ఎవరైనా ఏదైనా ఉచితంగా ఇస్తారేమో అని ఎదురు చూస్తూ వాళ్ళు పెట్టింది తిని గమ్యం లేకుండా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు అందుకే గ్రామస్తులు వాడికి పరాణ బుక్కు అని పేరు పెట్టి చులకనగా చూసేవారు స్వతహాగా బద్దకస్తుడు అవడం వలన తిండి తెప్పలు సులభంగా జరిగిపోయే ఉపాయం కోసం వెతుక్కోవడం అలవాటు చేసుకున్నాడు ఎక్కడ ఏ విధమైన సంతర్పణలు ఉన్న అవి పెళ్లి భోజనాలైన పితృ కార్యాలైనా ఉన్న హాజరయ్యేవాడు ఒకరోజు పరాన్న బుక్కు ఒక పండ్ల తోటలో చెట్టు ఎక్కి పండ్ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండగా తోటమాలి కర్ర పట్టుకొని వస్తూ ఉంటే వాడిని చూసి భయపడి పరాన్న బుక్కు దాక్కుందామని దగ్గరలోని అడవికి పరుగుతీశాడు అడవిలో పరాన్న పుక్కు తినడానికి ఏమీ దొరకలేదు మళ్ళీ నెమ్మదిగా స్వగ్రామంలో వద్దామని ప్రయత్నిస్తూ ఉండగా ఒక చిత్రమైన దృశ్యం అతని కంటపడింది ఒక నక్క కాలు పోగొట్టుకొని పరిగెత్తే లేక కనీసం నడవలేక డేక్కుంటూ రావడం కనిపించింది అంత భయంకరమైన అడవిలో అన్ని అవయవాలు ఉన్న జంతువులే ఎక్కువ బిక్కుబిక్కుమంటూ క్రూర జంతువుల బారిన పడకుండా దాక్కుని తిరుగుతూ ఉంటాయి కదా ఈ కుంటి నక్కకు జీవనోపాధి ఎలా దొరుకుతుందా అని అమితంగా ఆశ్చర్యపోసాగాడు పరాన్న బుక్కు ఇంతలో అతని అనుమానానికి తగ్గట్టుగానే ఒక సింహం ఏదో జంతువు మాంసం తింటూ అటు రాసాగింది వెంటనే పరాన్న బుక్కు చెట్టు ఎక్కి ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు మిగిలిన జంతువులన్నీ కూడా భయంతో పారిపోతున్నాయి ఇంకేముంది ఈ నక్క పని కూడా అయిపోతుంది సింహం చేతిలో అని పరాన్న బుక్కు అనుకుంటూ ఉండగా అతని ఆలోచనకు విరుద్ధంగా సింహం రెండు మాంసం ముక్కలను నక్క ముందు పడవేసి వెళ్ళిపోయింది నక్క వాటిని ఆత్రంగా తిని కడుపు నింపుకుంది అదంతా చూసిన పరాన్న బుక్కుకి భగవంతుని మీద ఎంతో భక్తి కలిగింది ఆహా తాను సృష్టించిన ప్రతి ప్రాణి మీద ఆయనకు ఎంతో ప్రేమ ప్రతీ ప్రాణికి ఆయన ఏదో ఒక విధంగా ఆహా ఆహారం ఏర్పాటు చేశాడు కదా నాకు అదే విధంగా ఎక్కడో ఏర్పాటు చేసే ఉంటాడు అనుకుంటూ ఉత్సాహంగా మళ్ళీ గ్రామంలోనికి అడుగుపెట్టాడు గ్రామంలోనికి వస్తూ వస్తూ పరానపు దేవుని మీద భారం వేసి రహదారికి పక్కగా అందరికీ కనబడే దిక్కులో కూర్చొని ఎవరైనా భోజనానికి పిలవరా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు అయితే ఆ రోజు గడిచిపోయి మరునాడు కూడా ఎవరూ అతన్ని కన్నెత్తి కూడా చూడలేదు ఎంత ముద్ద కూడా పెట్టలేదు పరాన్న బుక్కుకి ఇదేమిటో పట్టలేదు అప్పుడు దేవుడు నాకెందుకు ఏర్పాటు చేయలేదని విలవెళ్లాడాడు అతను ఆకలికి తాళలేక అక్కడ నుండి లేవడానికి నిర్ణయించుకున్నాడు అంతలో ఒక సాధు అటుగా రావటం పరాన్న బుక్కుకి కనిపించింది వెంటనే ఆయన దగ్గర తన గోడు విన్నవించుకున్నాడు సాధువు అతని అజ్ఞానానికి జాలిపడి ముందుగా ఆయన దగ్గర ఉన్నది తినడానికి పెట్టి మంచినీళ్ళు ఇచ్చి దాహం తీర్చాడు పరాన్న బుక్కు కొద్దిగా శాద తీరి సాధువుతో స్వామి అక్కడ అరణ్యంలో కుంటి నక్కకు కూర్చున్న ఆహారం దగ్గరకు పంపించిన దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు అని దేవుడి మీద నిష్ఠూరాలు ఆడాడు అప్పుడు ఆ సాధువు మందహాసం చేస్తూ నాయనా నీవు అనుకున్న దానిలో ఏమీ తప్పులేదు ఈ సృష్టికర్తకు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అన్నీ తెలుసు ఎవరి చేత ఏ పని చేయించాలో కూడా ఆయనకు తెలుసు నిన్ను ఆ దేవుడు ఒంటి నక్కలాగా జీవించమని ఆదేశించడం లేదేమో సింహంలాగా బ్రతుకుతూ అన్నార్థులకు నీ ద్వారా సహాయం చేయాలనుకుంటున్నాడేమో నిన్ను సింహంలాగా చూడాలని ఆ భగవంతుడు అయి ఉండవచ్చు అందుకనే నీకు కుంటి నక్కలాగా ఇతరులు పెడితే తినే అవకాశం ఇవ్వలేదేమో ఆలోచించు అని చెప్పి దిశానిర్దేశం చేసి వెళ్ళిపోయాడు అప్పుడు పురాణ బుక్కు జ్ఞానోదయం అయ్యింది నిజమే కదా నాకు భగవంతుడు అన్ని అవయవాలు ఇచ్చాడు కృతజ్ఞతగా నేను ఎందుకు సింహంలాగా బ్రతుకుతూ నలుగురికి సహాయం చేయకూడదు అనుకుంటూ తనకు హితోపదేశం చేసిన సాధువుకు కళ్ళు తెరిపించిన సాధువుకు పాదాభివందనం చేద్దామని ముందుకు వెళ్ళి చూడగా ఎక్కడా సాధువు కనబడలేదు భగవంతుని లీలలు గ్రహించిన ఆ యువకుడు ఇక మాత్రము పరాన్న భుక్తిగా జీవించలేదు అనాథుల సేవలో అంకితమై తన తల్లిదండ్రులు పెట్టిన పేరును సార్థకం చేసుకున్నాడు వీడియోలోకి వస్తే గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు గురువారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారాలని అనుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు జంబుడు నీటితో ఒక పరిహారం చేస్తే కనుక గంటలో అద్భుతాలు జరుగుతాయని పండితులు అంటూ ఉన్నారు ఏం చేయాలంటే ఏమీ లేదు ఈ రోజు అంటే గురువారం రోజు ఉదయం పూట ఒక రాగి చెంబుతో నీటిని తీసుకోండి రాగి చెంబు లేకపోతే ఎత్తడి స్టీల్ ఇలా ఏ చెంబు అయినా సరే తీసుకోవచ్చు ఇలా ఏదో ఒక చెంబును తీసుకొని ఆ చెంబులో నీటిని పోయండి తర్వాత చిటికటి కుంకుమలు కూడా ఆ నీటిలో వేయండి కొద్దిగా కర్పూరాన్ని కూడా వేసి ఆ తర్వాత ఈ చెంబును తీసుకొని వెళ్ళి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి పెట్టిన తర్వాత మాకు ఉన్న ఆర్థిక సమస్యలు పోవాలి మేము త్వరలోనే ధనవంతులుగా మారాలి అని సంకల్పం చెప్పుకోండి లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం వెలిగించండి దూపం కూడా వెలిగించి చెంబుకు చూపించండి ఇక చెంబును ఇరవై నాలుగు గంటల పాటు లక్ష్మీదేవి ఫోటో ముందు వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ చెంబును తీసి ఆ చెంబులోని నీటిని మీ ఇంట్లో ఉండే తులసి చెట్టుకు పోసేయండి తులసి చెట్టు లేకపోతే వేరే పూల చెట్లకైనా సరే పోసేయచ్చు ఇలా మొత్తం ఏడు గురువారాలు పోస్తే నెమ్మది నెమ్మదిగా మీ సంపాదన పెరిగి మీరు ధనవంతులుగా మారుతారు ఈ పరిహారం చేసిన ఒకే ఒక్క గంటలో మీ ఇల్లు ప్రశాంతంగా మారిపోతుంది చాలా మంచి ఫలితాలు వస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు చెంబుడు నీటితో ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక సందర్భంలో అప్పులు చేయాల్సి వస్తుంది వ్యక్తిగత అవసరాల కోసము వ్యాపారాల కోసం అప్పులు చేయటం అనేది సహజం ఆ అప్పులన్నీ కొందరు సమయానికి తీర్చేస్తారు మరికొందరు మాత్రం అవే అప్పులు తీర్చాలంటే నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే గురువారం రోజు కొన్ని రకాల పనులు చేస్తే అప్పుల బాధల నుండి బయటపడవచ్చు అని పండితులు అంటూ ఉన్నారు మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటంటే ఆర్థిక ఇబ్బందులు డబ్బు చేతిలో నిలవకపోవటం ఎంత సంపాదించినా సరే డబ్బు తిరిగి రాకపోవటం ఎంత పొదుపు చేసినా ఎలాగో ఒకలాగా ఖర్చు చేయటం ఇలా అనేక రకాలుగా అనేక రకాల ఆర్థిక సమస్యలు వస్తూ ఉంటాయి దీని కారణంగా మానసిక ఇబ్బందులు ప్రశాంతత కోల్పోవటం ఇటువంటి చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఇలా జరగడానికి కొన్నిసార్లు గ్రహ దోషాలు కూడా కారణం కావచ్చు గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరి మీకు ఉన్న గ్రహ దోషాలన్నీ పోయి ఆర్థిక సమస్యలు తొలగిపోయి అమాంతం గృహ బలం పెరగాలంటే గురువారం ఒక పరిహారం చేయాలని పండితులు అంటూ ఉన్నారు గురువారం నాడు దగ్గరలో చీమల పొట్టలు ఎక్కడ ఉన్నా సరే ఉంటే అక్కడికి వెళ్ళి గుప్పెడు పంచదారను చల్లండి లేదా గురువారం మీకు ఎక్కడైనా సరే చీమలు కనిపిస్తే వాటికి ఆహారంగా పంచదారిని సమర్పించి నమస్కారం చేసుకోండి మీకు ఎక్కడా చీమలు కనిపించకపోతే మీ ఇంటి బయట నేల మీద పంచదారని చల్లి వదిలేయండి ఇలా చేస్తే గ్రహ బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపాదన పెరగడానికి మార్గాలు కనిపిస్తాయి అలాగే గురువారం రోజు మీ ఇంటి దగ్గరకు పక్షులు వస్తే ఈ ఒక్క పరిహారం చేయండి మూగజీవాలు త్రాగడానికి నీటిని బయటపెట్టి ఉంచండి ఇలా గురువారం చేసి వదిలేయకుండా ప్రతిరోజు చేశారంటే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి చేసే పనిలో ఆటంకాలు అనేవి రావు ప్రతి పనిలో విజయం లభిస్తుంది సమస్యలు తొలగే మార్గం లభిస్తుంది మనసుకు ప్రశాంతత చేకూరుతుంది గ్రహదోషాలు పోయి గ్రహ బలం పెరుగుతుంది ఈ పరిహారంతో పాటు ఒక గాజు లేదా ప్లాస్టిక్ గిన్నెలో గొల్లులు ఉప్పు వేసి బాత్రూంలో పెట్టి ఉంచండి ఈ ఉప్పు మీద నీళ్లు పడకుండా ఉండేలాగా ఎత్తులో పెట్టండి ఇలా పెట్టిన ఉప్పు ఎప్పుడైతే కరిగిపోతుందో అప్పుడు మళ్ళీ కొత్త ఉప్పును మార్చండి ఇలా మీ అదృష్టానికి అడ్డుపడే దుష్ట శక్తులు తొలగి మీకు రాజయోగం పడుతుంది ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి కొన్ని ఆర్థిక సమస్యలన్నీ కూడా అప్పుల బాధలన్నీ కూడా తొలగించుకొని గ్రహదోషాలు కూడా పోగొట్టుకొని ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి